హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిసా ఇలాస్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు సండే స్పెషల్ కదా, ఏంట అనుకుంటున్నారా? ఈరోజు లివర్ చేద్దాం అనుకుంటున్నాము, లివర్ ఫ్రై. పిల్లలు లివర్ ఏదమ్మన్నారు, లివర్ ఫ్రై చేద్దాం. నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. ఇదిగోండి, లివర్ క్లీన్ కట్ చేసేసి క్లీన్ గా కడిగేసి పెట్టారు మా ఆయన. ఇది ఫస్ట్ ఉడకబెట్టుకుందామండి. నీళ్లు పోసి మరిగిచ్చేస్తున్నాను, నేను రైస్ కుక్కర్ లో పెట్టేశాను. ఈ నీళ్లు మరిగాక కొంచెం పసుపు, సాల్ట్, పెరుగు వేసేసి ఓకే అండి. ఇప్పుడు నీళ్లు మరిగిపోయినాయి. దీంట్లో లైట్ గా సాల్ట్, పసుపు సాల్ట్, కొంచెము పెరుగేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు పెరుగేసుకోవాలి. పెరిగేసేసాను. ఇది కొంచెం మరి ఇందులో ఇప్పుడు లివర్ వేసుకోవాలి. మరిగాక అవసరం లేదు. ఇప్పుడు ఇంకా లివర్ వేసుకోవాలండి. ఇది మరుగుతూ ఉంటుంది కదా, లివర్ వేసేసుకుందాం మనం. ఇది బాగా ఉడికిపోతుంది. ఇది ఎందుకంటే నిశ్వాసన ఏమన్నా ఉన్నా కూడా, చేదు ఏమన్నా ఉన్నా కూడా ఇందులో క్లీన్ అయిపోతుంది, అందుకే ఇలా చేసుకోవడం. ఇప్పుడు మూత పెట్టేద్దాం, తర్వాత ఇది ఉడికిపోద్ది ఇంకా. ఓకే అండి, ఉడికిపోయింది, చూద్దాం రండి. ఇదిగోండి, లివర్ బాగా ఉడికిందండి, చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం కూర వండేసుకుందాం. ఇంకా ఆపేస్తున్నాను. ఓకే, ఇవి సపరేట్గా తీసేస్తున్నాను, వాటర్ లేకుండా తీసేసుకోవాలి. ఇవి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేస్తున్నాను నేను. లివర్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు ఉల్లిపాయలు అవి మనం ప్రిపేర్ చేసుకొని కూర వండేసుకుందాం ఫ్రై. ఓకే అండి, ఇదంతా డ్రై చేసుకున్నాం కదా, ఇది మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఏదైనా బ్యాడ్ది ఏదైనా ఉంటే ఇంకా క్లీన్ అయిపోద్ది. కూరలో వేసేటప్పుడు కడిగేసుకుందాం ఇది బాగా నీట్గా. సరే ఫ్రెండ్స్, ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని మనం రెడీ చేసుకుందాం కూరకి. ఓకే అండి, ఇప్పుడు కూర చేసేసుకుందాము. పొయ్యలు ఇచ్చేసి సారీ, నూనె పోసేస్తున్నానండి. ఫస్ట్ నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది లివర్ ఫ్రైలో. దీంట్లోకి ఫస్ట్ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని క్లీన్గా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను కట్ చేసేసి. లివర్ కూడా మళ్ళీ కడిగేసి పెట్టేసుకున్నాను నేను. నూనె కాగాక డైరెక్ట్గా లివర్ వేసేసుకుందాం ఫస్ట్. లివర్ బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి, బాగా ఫ్రై చేసేస్తాను. ఇందులో ఆయిల్లో ఫ్రై అవుతుంది బాగా. కాసేపు మూత పెట్టేసుకుందాం ఇది. మూత మూత పెట్టేసుకుంటే కాసేపు అది మగ్గిపోద్ది. ఏమన్నా వాటర్ ఏదైనా ఉన్నా కూడా డ్రై అయిపోద్ది లివర్లో. అప్పుడు లివర్ బాగా మగ్గిపోయాక అప్పుడు మిగతా ఐటమ్స్ వేసేసుకుందాం. ఓకే అండి, ఇది ఇప్పుడు ఉడికింది లివర్.
ఇది చిటపట్లు ఆడుతుంది లివర్ ఉడికాక చిటపట్లు ఆడిందంటే ఉడికినట్టే అండి ఇంకా లివర్ ఇప్పుడు దీంట్లోకి మనం ఐటమ్స్ అన్ని వేసేసుకుందాం దీంట్లో పసుపు ఫస్ట్ వేసేసుకొని బాగా కలుపుకుందాం తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకుందాం కలిపేసుకుంటే దాంతో పాటు ఇంకా ఉడికిపోతాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే ఫ్లేవర్ బాగుంటది లివర్కు పట్టేస్తుంది ఉల్లిపాయ ఫ్లేవర్ దీంట్లో ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే salt వేసేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది ఇప్పుడు మనం salt మనకు ఎంత సరిపడతదో అంత salt వేసేసుకుందాం దీంట్లోకి salt వేసేసుకొని బాగా కలుపుకొని salt వేయడం వల్ల తొందరగా ఉల్లిపాయలు ఉడికిపోతాయి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాము ఉల్లిపాయలు మగ్గిపోయేదాకా ఓకే అండి ఉల్లిపాయలు మగ్గినట్టు ఉన్నాయి మంచి వాసన వస్తుంది ఉల్లిపాయలు మగ్గినాయి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇందులో కరివేపాకు వేసేసుకుందాం ఈ కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ బాగా స్మెల్ బాగా వస్తుంది కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం ఇది ఇంట్లో ప్రిపేర్ చేశానండి ఇప్పుడే ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఇది ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది పీస్కి బాగా నీసు వాసన రాకుండా బాగా పట్టేస్తుందండి కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుందాం కారం మీకు సరిపడేంత వేసుకోవచ్చండి ఇందులో ఓకే అండి కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషస్ మూత పెట్టేసుకుంటే ఇది కారం అయ్యే పీసులకు పట్టేస్తుంది బాగా ఓకే అండి ఉడికిపోయిందేమో చూద్దాం ఓకే బాగా ఉడికిపోయింది ఫ్రై మగ్గిపోయింది కూడా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకొని సిరియా మసాలా డబ్బా దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్స్ ఇది మంచి స్మెల్ వస్తుంది ప్లస్ ఫ్లేవర్ కూడా ముక్కలు తిన్నప్పుడు తగులుతుంది ఓకే అండి ఇంకా ఒక 2 మినిట్స్ మగ్గేదాకా చూసి తర్వాత దింపేసుకుందాం ఓకే అండి ఇది మగ్గిపోయింది ఇంకా అయిపోయిందండి లివర్ ఫ్రై ఇంకా లాస్ట్కి చికెన్ మసాలా కొంచెం పైనుంచి అలా జల్లేస్తాను ఏమి ఎక్కువ వేయకుండా చికెన్ మసాలా కూడా పైనుంచి జల్లేసాను ఫ్లేవర్ వస్తుందని టేస్ట్ చేయడానికి రావా ఇంక అయిపోయింది
ఆయనకి ఎంత బాగేసినా ఏం పేర్లు పెడతాడండి ఫస్ట్ పేర్లు పెట్టడంలో ఫస్ట్ ఉంటాడు బాగుందా అన్ని పెట్టినాయా మసాలా సాల్ట్ అన్ని సరిపోయిందా ఓకే ఫ్రెండ్స్ ఇది లివర్ ఫ్రై అయిపోయింది ఆఫ్ చేశాను గ్యాస్ ఓకే అండి మన ఛానల్ని ముందుగా చూసిన వాళ్ళు ఇప్పుడే ఫస్ట్గా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు మాకు ఎంతగానో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి తోడుగా రసం కూడా పెట్టానండి రసం అవుతుంది అంటే ఇది ఫ్రై కదా రసం వేసుకుంటుంది కాంబినేషన్ అందుకని రసం పెట్టాను రసం కూడా అవుతుంది ఓకే అండి పిల్లలు కూడా ఆకలి అంటున్నారు 1 గంట అవుతుంది ఓకే అండి పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఫస్ట్ వాళ్ళకి అన్నం పెట్టేస్తున్నాను ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయిందండి ఫస్ట్ ఇది ఎలాగుందో టేస్ట్ చేయండి సాయి అన్నంలో మమ్మీ ఇది నీ ప్లేట్ కింద పెట్టుకొని తినండి ఒళ్ళో మొత్తం కార్చ్ చేసుకుంటున్నారు మీరు అన్నం అంతా తినేటప్పుడు అలా ఆకలన్నా మరి ఓకే అండి పిల్లలకి అయితే పెట్టేశాను అన్నం ఎలాగుందమ్మా బాగుంది ఎలాగుందా నేను కూడా ఒక టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి అన్ని పట్టినాయి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.